హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం. ఇక నిన్న వీడియోలో JNTH 2 బీటెక్ ఎగ్జామ్స్ వెరీ సూన్ అని చెప్పేసి దానికి సంబంధించిన ప్రిపరేషన్ ఏదైతే ఉందో దాని గురించి చెప్పడం జరిగింది నేను. సో ఇక ఇందులో JNTH 2 1 2 2 బీటెక్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ అయితే పడింది. 2 2 వచ్చేసరికి R22, R18, R16, R15, R13 వాళ్ళ రెగ్యులరు సప్లీ. 2 1 వచ్చేసరికి R22, R18, R16, R15, R13 వాళ్ళ సప్లీ ఎగ్జామ్స్. అయితే దానికి కొనసాగింపుగా, అంటే అది చూడనట్టయితే పైన ఈ కార్డులో కానీ ఎండ్ కార్డులో కానీ అంటే చూడండి, సో దానికి కొనసాగింపుగా ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ రాయాలంటే, కీ పేపర్ మ్యాచ్ అవ్వాలంటే కీ పాయింట్స్ ఎలా ఉండాలి, సో ఏమేమి రాయాలి, ఎలా రాయాలి, ఏంటని దాని గురించి చెప్తాను మీరు చేసే జనరల్గా తప్పులు పెట్టి. సో ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ పెరుగుతుంది. JNTU అప్డేట్స్ ఛానల్ లింకు, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింకు, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వెయిట్కి అవే మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే 2 1 2 2 బీటెక్ ఎగ్జామ్స్ రైటింగ్ కీ స్కిల్స్. సో 2 1 బీటెక్ రెగ్యులర్లో వచ్చేసరికి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయి ఉంటారు, 2 2 బీటెక్లో వచ్చేసరికి ఆ పరిస్థితి ఉండదు. మీరు కొంచెం అదే రేంజ్లో కష్టపడినట్టయితే, ప్రాబ్లమెటిక్ ఉన్నా, ప్రోగ్రామింగ్ ఉన్నా, ఏదున్నా కానివ్వండి, 2 2 బీటెక్లో కనుక మీరు కరెక్ట్ ప్రిపేర్ అయితే కనుక ఎగ్జామ్ రాయడానికి సరిపోతుంది. అయితే ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత 2 1 కానివ్వండి, 2 2 కానీ, ఫస్ట్ మీరు చేసే తప్పేంటి, క్వశ్చన్స్ అన్నీ చూసుకుంటున్నారు, మీకు బాగా వచ్చిన క్వశ్చన్తో మొదలు పెడుతున్నారు. కాకపోతే బాగా వచ్చు అని మీకు ఎలా అనిపిస్తుందంటే, ఒక్క కీవర్డ్, ఒక వర్డ్ చూసి ఆ క్వశ్చన్లో దాన్ని, ఇక దాని గురించి మనకు తెలుసని చెప్పేసి క్వశ్చన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా రాస్తున్నారు. వై అన్నదానికి, వెన్ అన్నదానికి తేడా ఉంటుంది, వాట్ అన్నదానికి, వై అన్నదానికి చాలా తేడా ఉంటుంది. అదేం చూసుకోకుండా, వై వెన్ అని చూసుకోకుండా, అక్కడ ఇచ్చింది ఇండిపెండెన్స్ అని ఉందనుకోండి కీ పాయింట్, దాన్ని పట్టుకొని ఇక దాని గురించి సాగదీస్తున్నారు అన్నీ కాదు. అలా రాస్తే మార్కులు పడవు. క్వశ్చన్ని ముందుగా అర్థం చేసుకోండి, వైని ఇచ్చాడా వెన్నని ఇచ్చాడా, ఎగ్జాంపుల్ చదువుతుంది. అది చేసుకున్న తర్వాత దాని గురించి ఎలాబరేట్ రాయండి. ఇంకోటి ఏంటంటే, నేను చాలామందిలో గమనించింది, ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక క్వశ్చన్కి ఆన్సర్, ఫర్ ఎగ్జాంపుల్ థియరీ క్వశ్చన్ ఉంది, దాన్ని సింగిల్ పారాగ్రాఫ్స్ ఫామ్లో పేజెస్ రాస్తున్నారు. అలా రాస్తే చదివి పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు చదువుతారు కదా, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అదంతా చదవాలంటే. అదే పారాగ్రాఫ్స్ కింద విడగొట్టుకొని రాసి డెకరేషన్ చేశారనుకోండి, అప్పుడు మీకు మంచి ఇంప్రెషన్ పడి మార్కులు పడతాయి. అయితే అలా పారాగ్రాఫ్స్ రాసేటప్పుడు మీరు ఇంకో పని చేయాల్సింది ఏంటంటే, మెయిన్ కీ పాయింట్స్, కీవర్డ్స్ ఏవైతే వస్తాయో, నిన్న మీకు బుక్లో ఒకటి చెప్పాను కదా రాసుకునే పద్ధతి, ఆ వీడియో చూడండి ఉంటుంది. సో అవి ఏదైతే రాసుకున్నారో వాటిని, దాని మీద వచ్చినప్పుడు ఆ కీవర్డ్ వచ్చినప్పుడు అండర్లైన్ చేసుకోండి వాటిని. స్కెచ్ పెన్నులతో అయితే అండర్లైన్ చేయొద్దండి, వెనక పక్కన షాడో పడుతుంది, వెనక పక్కన రాసే వర్డ్స్ అన్నీ కూడా ఆ షాడోలో కనపడవు పేపర్ వాల్యుయేషన్ చేసేవాడు. పెన్సిల్తోనే అండర్లైన్ చేయండి, అది కూడా లైన్ మీద అండర్లైన్. ఓకేనా, అది ఒకటి. ఇక థియరీ పరంగా అయితే అది, ఇక డయాగ్రామ్స్ పరంగా అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే, టైం సరిపోదని చెప్పి పెన్సిల్ చెక్కాలి ఇదంతా చేయాలని చెప్పేసి పెన్నుతో గీస్తూ ఉంటారు. అది బ్లెండర్ మిస్టేక్, పెన్నుతో గీసిన వాటికి మార్కులు ఇవ్వరు. ఎందుకంటే పెన్నుతో గీసిన డయాగ్రాము ఇంప్రెషన్ కానీ లేకపోతే చూసిన వెంటనే కళ్ళలో పట్టం కానీ జరగదు. అందుకని చెప్పేసి మీరు పెన్సిల్తో గీయండి, గీసిన తర్వాత పార్ట్స్ అన్నీ ఇండికేట్ చేయండి. లేదు పార్ట్స్ ఇండికేట్ చేయడానికి స్పేస్ సరిపోలేదు అనుకోండి, వాటికి నెంబరింగ్ ఇచ్చి కింద లేకపోతే సైడ్లో 1 పలానా పార్ట్, 2 పలానా పార్ట్ అని రాశారనుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. ఏంటంటే జనరల్గా అది ఎప్పుడు చేస్తారంటే, ఎప్పుడైనా మీకు పార్ట్స్ గుర్తు లేనప్పుడు అలా నెంబరింగ్ ఇచ్చేసి ఆ నెంబరింగ్స్కి పక్కనిచ్చుకుంటే దిద్దేవాడు ఏం చేస్తాడు, నెంబరింగ్ చూస్తాడు పక్కన పేర్లు చూస్తాడు తప్ప మళ్ళీ నెంబర్ చూసి ఆ నెంబర్ ప్రకారం అది ఉందా లేదా అని మ్యాక్సిమం అయితే అలా చూడరు. జనరల్గా అది పార్ట్స్ మర్చిపోయినప్పుడు అది చేసే పద్ధతి. కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ పద్ధతినే ఫాలో అవ్వండి, మీకు మంచి మార్క్స్ వస్తాయి డయాగ్రామ్స్. ఇక ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో, ప్రోగ్రామింగ్కి వచ్చేసరికి
ఇనీషియలైజేషను చేయాలి, లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలి, స్టెప్స్ వేయాలి, చివరిగా రిజల్ట్ కంపల్సరిగా మీరు ల్యాబ్లో ఏదైతే రాస్తున్నారో అది కంపల్సరిగా రాయాల్సి ఉంటుంది. స్వాపింగ్ ఆఫ్ నెంబర్స్ ఉంది, ఆ స్వాపింగ్ ఆఫ్ నెంబర్స్ ఖచ్చితంగా అయితే రిజల్ట్ కింద వేయాలి చివరిలో. అది ఏ ప్రోగ్రామింగ్ అయినా కావనివ్వచ్చు. ఇక ప్రాబ్లమెటిక్ పరంగా చూసుకుంటే మీరు ఫార్ములా కనుక ఇంప్లిమెంట్ చేస్తే దానికి పెన్సిల్తో బాక్స్ కొట్టండి, పెన్నులతో స్కెచ్ పెన్నులతో కొట్టద్దు, పెన్సిల్తో బాక్స్ కొట్టండి. మీ బుక్లెట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో హైలైటెడ్గా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అది కూడా మీకు కరెక్ట్ అనిపిస్తేనే బాక్స్ కొట్టండి, లేకపోతే వద్దు. కీవర్డ్స్ అండర్లైన్ చేసేటప్పుడు కూడా మీకు కరెక్ట్ అని తెలిస్తేనే పక్కాగా అండర్లైన్ చేయండి, లేకపోతే వద్దు. డేటా ఇనిషియలైజేషన్కి ఫార్ములా వేసినందుకు మార్కులు వేయట్లేదు. ఇప్పుడు డేటా ఇనిషియలైజేషన్, ఫార్ములాస్, సీక్వెన్షియల్ స్టెప్స్, ఫైనల్లీ ఆన్సర్ వేస్తే అది ప్రాసెస్ తప్పైనా అప్పుడు అటెంప్ట్కి మార్కులు పడుతున్నాయి. సో ఇలా ఉందన్నమాట. చాలామందిలో నేను అబ్జర్వ్ చేసిన ఈ పాయింట్స్ అబ్జర్వ్ చేశాను. మళ్ళీ చివరి 10 నిమిషాలు వచ్చేసరికి డెకరేషన్ పెట్టుకోండి, లేకపోతే పేపర్ రాకముందు కనుక 10 నిమిషాలు టైం ఉంటుంది కదా, పావు గంట క్వశ్చన్ పేపర్ రాకముందు అప్పుడు బార్డరింగ్ చేసేసుకోండి. డెకరేషన్ పార్ట్ ఏదైనా చివరిలో పెట్టుకుంటా అంటే పెట్టుకోండి, ఎందుకంటే మొత్తం ఆన్సర్స్ రాసేసిన తర్వాత డెకరేషన్ చేసుకోవడం బెటర్ అని చెప్పేసి, బెస్ట్ అని చెప్పేసి నా అభిప్రాయం. ఓకేనా? సో ఇక ఏదన్నా క్వశ్చన్ తెలియకపోతే మధ్యలో ఆగిపోతే దాన్ని పట్టుకొని వెళ్ళడదు, అది వదిలేసి నెక్స్ట్ దానికి వెళ్ళండి, మళ్ళీ వెనక్కి రండి చివరిలో. ఒకవేళ స్పేస్ టైం సరిపోలేదు, స్పేస్ సరిపోలేదు కూడా అందులో ఇంటికి ఇచ్చేసాడు, నో ప్రాబ్లం. కానీ ఖాళీ పేపర్లు మాత్రం వదిలేసి రావద్దు, కొట్టేసేయండి చివరిలో, ఖచ్చితంగా కొట్టేసి మీ సంతకం పెట్టి స్ట్రైక్ ఆఫ్ బై మెంబర్స్, లాస్ట్ పేజ్ నెంబరు ఏదైతే ఉందో బయట వేయండి కంపల్సరిగా. మీరు అవి మొత్తం షేడింగ్ చేసేటప్పుడు, బయట ఫిల్ చేసినప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ లాస్ట్ పేజ్ నెంబర్ ఒకటి, మీ సంతకం ఒకటి. సంతకం అంటే వాళ్ళు చెప్తారులేండి. సో ఇవి ఓవరాల్గా నేను చాలామంది స్టూడెంట్స్ నుంచి గమనించిన తప్పులు. ఖచ్చితంగా అయితే ఇదే పద్ధతిలో వెళ్ళండి, ఎందుకంటే సెకండ్ ఇయర్ అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంటారు కాబట్టి కొంచెం పట్టి పట్టి పేపర్ వాల్యుయేషన్ చేస్తారు. అది కాకుండా మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ కాబట్టి. ఇంకోటి ఏంటంటే మార్జిన్ పక్కనే కాదు, రోల్ మార్జిన్ ఇస్తారు కదా, అక్కడ నెంబరు ఈ చివరి ఇటు రైట్ సైడ్ కార్నర్ వేయండి, అంతేగాని లెఫ్ట్ సైడ్ కార్నర్ వేయబాకండి, ఎందుకంటే స్కానింగ్ చేసేటప్పుడు అది కొట్టుకుపోతుంది, అది అది పడదు. క్వశ్చన్ నెంబర్ మిస్ అయితే ఇంకేముంది, ఆన్సర్ పడదు. ఇంకా చాలామంది అడుగుతున్నారు లా క్వశ్చన్ రాయొచ్చు, క్వశ్చన్ రాయొద్దు అండి, ఎప్పుడు కూడా మీరు క్వశ్చన్ రాయొద్దు, ఇచ్చిన క్వశ్చన్ రాయొద్దు. 1 ఇయర్ అని అనుకోండి, మార్జిన్లో రాసేయండి, రైట్ సైడ్ మార్జిన్లో, లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా మార్జిన్, అందులో లెఫ్ట్ రైట్ ఉంటాయి, ఈ మూలకు రాసేసేయండి. ఓకే, ఐ విష్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.